వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్డ్స్ మై స్టైలిష్ జెంటిల్మెన్. నేను మీ ప్రోగణేష్. జనరల్లీ మన పింపుల్స్ వస్తాయి, యాక్నే వస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, స్ట్రెస్ ఎక్కువడం వల్ల, ఎక్కువ మీ ఫేస్ని మీరు ముట్టుకోవడం వల్ల. దీని గురించి సపరేట్గా నేను ఒక వీడియో చేశాను, అది ఇక్కడ పెడుతున్నాను. ఈ వీడియోయే కదా చూడండి. చాలా పాటలు పడతాం ఆ పింపుల్తో, ఫేస్ మాస్క్ అని, ఆయింట్మెంట్ అని, ఆయిల్ అని, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత ఆ పింపుల్ పోయినా సరే ఆ స్పాట్స్ వెళ్ళవు, అలానే ఉండిపోతాయి. అందుకు ఈరోజు మన వీడియోలో అసలు ఆ స్పాట్స్ ఎందుకు వస్తాయి, ఎలా ప్రివెంట్ చేయాలి రాకుండా, వస్తే సొల్యూషన్ ఏంటి అన్న దాని గురించి చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జనరల్లీ డార్క్ స్పాట్స్ ఎందుకు వస్తాయంటే, మనకు పింపుల్స్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్లో మన స్కిన్ అనేది హీల్ అవుతుంది అన్నమాట. ఈ హీలింగ్ ప్రాసెస్లో మెలనిన్ అనేది అక్కడ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది, విచ్ ఈజ్ ఏ స్కిన్ పిగ్మెంట్ దట్ ఈస్ సెక్రీటెడ్ బై అవర్ స్కిన్ ఇన్ అవర్ హోల్ బాడీ. సో ఆ మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల అక్కడ మనకి హైపర్ పిగ్మెంటేషన్ అనేది అవుతుంది, అందుకు ఆ స్పెసిఫిక్ ఏరియా డార్క్ అయిపోతుంది అనమాట, విచ్ ఆర్ కాల్డ్ యాజ్ డార్క్ స్పాట్స్. ఈ హైపర్ పిగ్మెంటేషన్ మన బాడీలో ఎక్కడ దెబ్బ తగిలినా సరే జరుగుతుంది. సపోజ్ మనం ఎక్కడ కింద పడిపోయాం అనుకోండి, ఆ దెబ్బ కొంత స్పాన్ తర్వాత మనకి బ్రౌన్గా డార్క్ అయిపోతుంది అనమాట, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ హైపర్ పిగ్మెంటేషన్. పింపుల్స్ వచ్చాక స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనమాట, అవి కూడా మనకి మినీ దెబ్బలే. సో దానివల్ల అక్కడ హైపర్ పిగ్మెంటేషన్ అయ్యి మన స్కిన్ మీద, ఫేస్ మీద డార్క్ స్పాట్స్ వస్తాయి. ఇప్పుడు వీటికి ప్రివెన్షన్ ఏంటి, ఎలా మనం మినిమైజ్ చేయొచ్చు, సొల్యూషన్ ఏంటి, క్యూర్ ఏంటి అన్న దాని గురించి మనం మొత్తం డిస్కస్ చేద్దాం. బట్ ఆ డిస్కషన్లోకి మనం వెళ్ళే ముందు, మీరు ఈ ఛానల్ కానీ కొత్తకు వచ్చినట్టయితే వెల్కమ్ టు ద ఫ్యాషన్ వర్డ్స్. నా పేరు గణేష్. ఈరోజే మన ఛానల్ 20K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఆల్. ఇప్పటికీ కూడా మీరు ఎవరు అయినా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బికమ్ ద పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, సపోర్ట్ మీ, లెట్స్ గ్రో బిగ్ టుగెదర్ అండ్ లెట్స్ గో. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ప్రివెన్షన్స్. అసలు ఈ డార్క్ స్పాట్స్ అనేవి మీకు ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన మినిమం ప్రివెన్షన్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, డోంట్ పాప్. అసలు మనకు ఒక పింపుల్ వచ్చాక దాన్ని మనం కెలక్కకుండా ఆగలం, ఏదో చేసాలనిపిస్తుంది. ఈ ప్రాసెస్లో ఆ పింపుల్ అనేది ఇంకా పెద్దగా అయిపోద్ది అనమాట. సో దాన్ని మనం పాప్ చేసాలని చెప్పి చేసేస్తాం అండ్ దెన్ ఇట్ విల్ బీ ఎ మెస్. మీకు 80% ఆఫ్ ద డార్క్ స్పాట్స్ వచ్చేవి ఈ పింపుల్ పాపింగ్ వల్లే. మీకు కానీ పింపుల్ వస్తే దాన్ని ముట్టుకోకుండా ఓర్చుకోండి, ఒక 1 వీక్ అయినా ఓర్చుకోండి. దాని తర్వాత ఇన్కేస్ మీరు కానీ దాన్ని బలవంతం చేస్తే మీకు నార్మల్గా వచ్చే డార్క్ స్పాట్ కన్నా దానివల్ల వచ్చే డార్క్ స్పాట్ ఇంకా పెద్దగా కనిపిస్తుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నెంబర్ 2, సన్లైట్. మీకు కానీ డార్క్ స్పాట్స్ వస్తే అవి ఇంకా డార్క్ అయ్యేది మీరు సన్లైట్లో ఉంటేనే, ఎందుకంటే ఆ హార్మ్ఫుల్ సన్ రేస్ అనేవి మీ స్కిన్ని ఇంకా బాగా రియాక్ట్ చేస్తాయి అన్నమాట. దానివల్ల మెలనిన్ ఇంకా ఆ స్పాట్లో ఎక్కువ రిలీజ్ అయిపోతుంది, which leads to darker spots. So cover your face with caps, face mask, whatever you want in the broad daylight. మన సన్లైట్ అంటే మంచిదే, కానీ ఎప్పుడు 6 to 8 వచ్చే టైంలో, మార్నింగ్లో వచ్చే ఆ సన్లైట్ అంటే మంచిది. మిగతా టైంలో వచ్చే సన్లైట్ ఎంత అవాయిడ్ చేస్తే అంత అవాయిడ్ చేయండి, మీ స్కిన్ బాగుంటుంది. నెంబర్ 3, డైట్. మీకు తెలుసు ఖచ్చితంగా నేను డైట్ని ఇంక్లూడ్ చేస్తానని చెప్పి, ఎందుకంటే ఏ ప్రాబ్లమ్నైనా మనం లోపల నుంచే క్యూర్ చేసుకోవడం మంచిది, ఇది నేను బాగా నమ్ముతాను. అఫ్ కోర్స్ డార్క్ స్పాట్స్ అంటే మనకి ఒక ఎక్స్టర్నల్ ప్రాబ్లమే, కానీ దీన్ని ఇంటర్నల్గా ఎక్కువ అవ్వకుండా చేసేది మాత్రం మీ డైటే. సో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోండి, లైక్ స్పినాచ్, లెమన్, ఆరెంజెస్, బీట్రూట్, క్యారెట్, ఇలాంటివన్నీ జ్యూస్ చేసుకుని తాగుతారో నార్మల్గా తింటారో మీ ఇష్టం. దానివల్ల మీ స్కిన్ చాలా బాగుంటుంది, మీ స్కిన్కి ఒక హీలింగ్ పవర్ వస్తుంది. నెంబర్ 4, సన్స్క్రీన్. మీకు కానీ డార్క్ స్పాట్స్ ఉండి బయటకు వెళ్ళాలి, సన్లో ఉండాలి, ఎండలో తిరగాలన్నప్పుడు మాత్రం సన్స్క్రీన్ లోషన్ పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతుంది మీ ఫేస్కి, ఎందుకంటే మీ ఫేస్కి ఒక మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది అది. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటే SPF కూడా 30 to 50 SPF ఉండే సన్స్క్రీన్ లోషన్సే తీసుకోండి, ఎందుకంటే మన ఇండియన్ స్కిన్కి అదే బెస్ట్ రేంజ్. అండ్ ఖచ్చితంగా అబోవ్ 50 SPF మాత్రం తీసుకోవద్దు. అండ్ ఆల్సో మార్కెట్లో ఉండే మంచి ఆప్షన్స్, మంచి సన్స్క్రీన్స్ అన్నీ నేను కింద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ పెడుతున్నాను, మీ దగ్గర ఒకటి లేకపోతే ఖచ్చితంగా తీసుకోండి. ఇప్పుడు మనం క్యూర్ గురించి చూద్దాం, సొల్యూషన్ ఏంటో చూద్దాం. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే మీరు ఒక ఫేస్ కేర్ రొటీన్ ఫాలో అవడం చాలా మంచిది, చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి మీకు. దేర్ ఇస్ దిస్ రొటీన్ కాల్డ్ CTM రొటీన్, క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. ఈ రొటీన్ కానీ మీరు డైలీ ఫాలో అయితే డెఫినెట్లీ మీకు మీ స్కిన్కి ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. క్లెన్జింగ్, మీకు మార్కెట్లో క్లెన్జర్స్ అని చెప్పి సపరేట్గా ప్రొడక్ట్స్ ఉంటాయి, అది కానీ మీరు ఫేస్కి అప్లై చేసుకుంటే మీ ఫేస్లో ఉండే
ఇంప్యూరిటీస్ అన్ని క్లియర్ అవుతాయి ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ ఇస్ టోనింగ్. మీరు క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత టోనర్ అని బయట అమ్ముతారు, ఆ సపరేట్ టోనర్ని కొనుక్కొని కాటన్ మీద అప్లై చేసుకొని మీ ఫేస్కి అంతా రాసుకున్న తర్వాత అది ఏం చేస్తుంది అంటే మీరు పోర్స్ ఉంటాయి కదా ఆ పోర్స్ని క్లోజ్ చేస్తుంది అనమాట ఇంప్యూరిటీస్ లోపలికి వెళ్లకుండా. మాయిశ్చరైజింగ్, మీకు ఒక మాయిశ్చరైజర్ ఏం చేస్తుంది అంటే ఒక ప్రొటెక్షన్ షీల్డ్లో యాక్ట్ చేస్తుంది అనమాట మీ ఫేస్కి న్యూట్రిషన్ ఇస్తూ. మీకు కానీ ఆయిలీ స్కిన్ అయితే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ తీసుకోవాలి, మీది కానీ డ్రై స్కిన్ అయితే క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ తీసుకోవాలి. ఈ త్రీ స్టెప్స్ అంటే ఫస్ట్ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, ఈ త్రీ స్టెప్స్ మీరు వన్ బై వన్ చేయాలి ఈ రొటీన్లో. అండ్ ప్రతిరోజు చేయండి, నైట్ టైం పడుకునే ముందు ఇలా చేసి పడుకుంటే పొద్దున్న లేచాక యూ విల్ ఫీల్ వెరీ ఫ్రెష్ అండ్ ఆల్సో యువర్ స్కిన్ గోనా ఫీల్ వెరీ గుడ్ ఇన్ ద లాంగ్ రన్. వీటి తగ్గట్టు ప్రొడక్ట్స్ కూడా నేను కింద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ పెట్టాను, అవి నేను యూస్ చేస్తున్నాను, ఖచ్చితంగా తీసుకోండి. ఇప్పుడు లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ రెమెడీస్ ఏమైనా ఉంటే చూద్దాం. ఇవన్నీ నేచురల్ అండ్ ఆల్సో షార్ట్ టర్మ్ అంటే మీకు 5 to 6 days స్పాన్లో ఆ ఫేడింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెంబర్ 1, హనీ విత్ లెమన్. ఈ రెండు మీరు మిక్స్ చేసుకొని మీకు ఎక్కడైతే స్పాట్స్ ఉన్నాయో ఆ స్పాట్లో పెట్టుకోండి. అండ్ ఆల్సో ఆలోవేరా జెల్ విత్ లెమన్, సేమ్ ప్రాసెస్, రెండు మిక్స్ చేసుకొని మీకు ఎక్కడైతే స్పాట్స్ ఉన్నాయో అక్కడ పెట్టుకోండి. నేను ఇక్కడ లెమన్ అని ఎందుకు కామన్గా యూజ్ చేయమంటున్నానంటే అదొక న్యాచురల్ ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్. అదేం చేస్తుందంటే ఆ ఎక్స్ట్రా పిగ్మెంట్ని, ఆ డస్ట్ని, ఆ ఇంప్యూరిటీస్ని మొత్తం సక్ చేస్తుంది అనమాట బయటికి. ఇప్పుడు మీకు కొన్ని ఐటమ్స్ చెప్తా. ఈ ఐటమ్స్ కానీ మీరు ఒక హార్డ్ సర్ఫేస్ మీద వాటర్ వేసి రబ్ చేస్తే మీకు థిక్ పేస్ట్ వస్తుంది అనమాట. ఆ పేస్ట్ని మీకు ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి. నెంబర్ 1 ఈజ్ ఇంకనట్, కరక్కాయ్. నెంబర్ 2 ఈజ్ నట్మెగ్, జాజికాయ్. నెంబర్ 3 ఈజ్ శాండిల్వుడ్ గంధం చెక్క. ఈ మూడిటి పేస్ట్ని మిక్స్ చేసి రాసుకోమని చెప్పట్లేదు, మైండ్ ఇట్. జస్ట్ ఒక ఐటమ్ నుంచి వచ్చిన పేస్ట్నే ఆ డార్క్ స్పాట్స్లో అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ మూడు ఐటమ్స్కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, స్కిన్ బ్రైట్నింగ్. అండ్ మీకు ఇక్కడ ఎక్స్ట్రా టిప్ ఏంటంటే టీ ట్రీ ఆయిల్ని అప్లై చేసుకోండి, దట్ విల్ డూ వండర్స్ ఫర్ యువర్ స్కిన్. మీ డార్క్ స్పాట్స్ని ఇట్టే తగ్గించేస్తుంది 1 week. నా పర్సనల్ రికమెండేషన్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మనం కొంచెం కెమికల్ సొల్యూషన్ వైపు వెళ్తే ఒక ఆయింట్మెంట్ ఉంటుంది డెపీవేట్ అని చెప్పి, ఇది కూడా సేమ్ మీకు ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో అక్కడ మీరు అప్లై చేసుకోండి. కానీ ఐ వుడ్ నాట్ రికమెండ్ ఏ కెమికల్ వే, ఎందుకంటే మనకి ఏదైనా సరే నార్మల్గా హీల్ అయితేనే ఆ రిజల్ట్ అన్నది మనకి లాంగ్ టర్మ్లో ఉంటుంది. సో నేను కూడా ఎక్కువ నేచురల్ రెమెడీసే యూస్ చేశాను, సో ఐ రికమెండ్ యూ టు యూస్ దమ్ యాజ్ వెల్. సో మై డియర్ జెంటిల్మెన్, దీస్ ఆర్ మై రికమెండేషన్స్ ఫర్ యూ. ఇఫ్ యూ హ్యావ్ డార్క్ స్పాట్స్ ఇన్ యువర్ ఫేస్, ఖచ్చితంగా నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్, మీకోసం కష్టపడి సెలెక్ట్ చేసి పెట్టాను అక్కడ. అండ్ మీకు కానీ నేను ఈ వీడియోలో చెప్పిన ఏ పాయింట్ అయినా సరే ఇన్ఫర్మేటివ్గా అనిపించినా, హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినా సరే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక పెద్ద థమ్స్అప్ ఇవ్వండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి హూ ఆర్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ. అండ్ మీకు ఎలాంటి పర్సనల్ అడ్వైస్ కావాలన్నా సరే, ఎలాంటి పర్సనల్ రికమెండేషన్స్ కావాలన్నా సరే, అండ్ మీకు ఎలాంటి అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ కావాలన్నా సరే, యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ మై ఫొటోస్. యూ కెన్ ఆల్వేస్ మెసేజ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఇట్స్ అట్ ద రేట్ ఆఫ్ BVS Ganesh. Link is in the description. And subscribe to the Fashion Verge. Become the part of the family. Manan 20K family strong on now. And thank you for that. I really mean it. And also 25K ki kachitanga manan reach avala. Reach avala ante you have to subscribe here. Bell notification kuda on cheskondi. So that whenever I upload a video, you will be notified. And I will see you guys in the next one.